ప్రైస్తలాడ్ ఈరోజు దేవుని వాక్యము ఏసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను మత్తైసు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము ప్రీలారా ప్రభువు నశించిన దానిని వెతికి రక్షించుటకే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వారికి వైద్యుడక్కరలేదు నేను కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను తప్పిపోయిన దానిని నేను వెతుకుదును తోలువేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను గాయపడిన దానికి కట్టుకట్టుదును దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును అని ప్రియులారా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియూ పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియూ నయ్యున్నది పాపపు జీవితంలో జీవిస్తూ సుఖ సంతోషాలను కోల్పోయిన స్థితిలో ఉన్న జక్కయ్యను వెతికి రక్షించి తన స్నేహితునిగా చేసుకున్నాడు అదేవిధంగా వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని శిక్షించక క్షమించి తన ప్రేమతో ఆమెను రక్షించాడు నశించుటకు సిద్ధముగా ఉన్న సమరయ స్త్రీని వెతికి రక్షించుటకే క్రీస్తు ఆమె దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు సహోదరి సహోదరులారా మనం ఎటువంటి పాపపు స్థితిలో ఉన్నను మనము నశించిపోవుట దేవునికి ఎంతమాత్రమునూ ఇష్టము లేదు గనుక తప్పిపోయిన కుమారుని గురించి తండ్రి ఎంతగా ఆవేదన పడుచు ఎదురుచూచాడో అలాగే పరలోకపు తండ్రి కూడా మనము మారు మనస్సు పొందుకోవాలని అంతగా ఎదురు చూస్తున్నాడు దేవుని దృష్టికి మనం ఎంతగానో విలువైన వారము అందుకే మనల్ని విలువైన యేసు రక్తము ద్వారా కొనుక్కున్నాడు ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్య పెట్టకూడదు మనము మారు మనస్సు పొందుకొని ఆయన పోలికగా మారాలని ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా జాగ్రత్త పడాలని దేవుడు మనకు చెబుతున్నాడు ప్రియులారా ఒక గొర్రెల యజమానునికి గొర్రెల మంద ఉండగా అందులో ఒక గొర్రె తప్పిపోయింది ఎంత వెతికినూ అది అతనికి దొరకలేదు కొన్ని నెలలుగా దానిని వెతకసాగాడు ఒకనొక దినమున ఆ తప్పిపోయిన గొర్రె యజమానునికి దొరికింది అది ఎంతో దీనదశలో ఉంది ఎందుకంటే కాపరికి దూరముగా ఉండటము వలన ఎంతగానో దాని వెంట్రుకలు పెరిగి మోయలేని స్థితిలో ఉంది వెంటనే ఆ యజమానుడు ఆ గొర్రెకు ఉన్న ఉన్ని మొత్తాన్ని కత్తిరించి దాని భారమంతా తొలగించాడు ప్రియులారా మనము కూడా దేవునికి దూరముగా ఉన్నట్లయితే పాపములో కూరుకుపోతాము ఎప్పుడైతే దేవుని వద్దకు వస్తామో అప్పుడే ఆయన మన పాప భారం మొత్తం తీసివేసి మనకి నెమ్మదిని కలిగిస్తాడు మనము నశించిపోవటకు ఇష్టం లేని దేవుడు తన చేతులను చాచి మనకే ఎదురుచూస్తున్నాడు ఈ క్షణమే ఆయనకి మనలను మనం సమర్పించుకుందాం ఇక నుండి మన ఇష్టానుసారముగా కాకుండా ఆయన చిత్తానుసారముగా బ్రతుకుదాం మారు పొందుకొనుటకు ఇష్టపడిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మమ్ములను రక్షించుటకు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినందుకే స్తోత్రములు మా కొరకు రక్తము కార్చి ప్రాణములు అర్పించి మీ అమూల్యమైన రక్షణను మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అవునేసయ్య మేము పాపపు భారంలో కూరుకొని పోయి ఉన్నాము తండ్రి మీ పాదాల ఎదుటకు వస్తున్నాము మమ్మల్ని క్షమించండి మీ రక్తము చేత మమ్మలను కడిగి మా హృదయంలో నెమ్మది సమాధానమును దయచేయమని గొప్ప రక్షణ భాగ్యాన్ని మీ కృప ద్వారా పొందుకునే కృపను మాకు దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్